గుంటూరు జిల్లా తెనాలి పేరును చరిత్రలో నిలిచిపోయే విధంగా అపురూపమైన కళాఖండాలను నిర్మిస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత మేధావులు, ప్రజలలో స్ఫూర్తిని నింపే స్వాతంత్ర్య సమర యోధులు, శిల్పాలు, వాద్యకారులు, సినీ ప్రముఖుల శిల్పాలను ఇక్కడ అందంగా జగ్గుతారు. మారుతున్న అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా పంథాను మార్చుకున్న కళాకారులు వేస్ట్ మెటీరియల్తో అద్భుతమైన కళాఖండాలకు ప్రాణం పోసి ఔరానిపించారు. కేవలం పనికిరాని బోల్టులు, నట్లు, బేరింగ్ చైన్లు, వాహన సైలెన్సర్లతో తయారు చేసిన జీప్, కేవలం చైన్లతో తయారు చేసిన బాహుబలి ఎద్దు వావ్ అనిపిస్తోంది. ప్రభుత్వం నుంచే సహకారం లభిస్తే ప్రపంచం ఏపీ వైపు చూసే విధంగా పేరు ప్రఖ్యాతలు తెస్తామని కళాకారులు అంటున్నారు. తెనాలి సూర్యశిల్పశాల నుంచి మరిన్ని వివరాలను మా గుంటూరు ప్రతినిధి రవికృష్ణ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. కళలకు కానాచి తెనాలి. తెనాలిలో ఉన్నటువంటి కళాకారులు ప్రపంచంలో మరే చోట లేనంత విధంగా కూడా ఇక్కడ ప్రముఖమైనటువంటి కళాకారులు ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం శిల్పకళకు సంబంధించి ప్రధానంగా ఇక్కడ ఏదైతే సూర్య శిల్పశాల అనే ఉన్నదో ఆ సూర్య శిల్పశాలకు సంబంధించి ఆర్ట్స్ గ్యాలరీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆర్ట్ గ్యాలరీ ఏదైతే ఉందో దాన్ని కొద్దిసేపటి క్రితమే ఈ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించడం జరిగింది. ఈ ఏదైతే కాటూరి ఆర్ట్ గ్యాలరీ అని ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఇక్కడ. అయితే మాత్రం ఒక నాయకులకు సంబంధించి ప్రధానంగా పాలిటీషియన్సే కాకుండా కూడా ఎవరైతే ప్రముఖమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా ఈ సైంటిస్టులు అదేవిధంగా కూడా వాగ్గేయకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ సంబంధించినటువంటి విగ్రహాలను అయితే తయారు చేస్తూ ఉన్నారు. మారుతున్న కాలంతో పాటుగా కూడా ఇక్కడ విగ్రహాలను తయారు చేయడం అనేది జరుగుతుంది. గతంలో అయితే శిల్పం అంటే రాతితో తయారు చేసేవాళ్ళు, ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. వీళ్ళు ఫైబర్తోనూ అదేవిధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి మెటల్స్తోనూ స్క్రాప్స్తో కూడా తయారు చేస్తున్నారు. దాంతో విశేషంగా కూడా దేశవ్యాప్తంగా ఇక్కడికి విపరీతమైనటువంటి ఆర్డర్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఈరోజు అయితే మాత్రం ఆర్ట్స్ గ్యాలరీ ఏర్పాటు చేశారు. జాతీయ అంతర్జాతీయ నాయకులకు సంబంధించినటువంటి ఏదైతే ఈ విగ్రహాలు ఉన్నాయో అవి ఫైబర్స్లో ఉంచడం జరిగింది. అవి మనం కెమెరామెన్ ఉదయ్ చూపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా కూడా స్వతంత్ర సమయోధులకు సంబంధించినటువంటి విగ్రహాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ విగ్రహాలతో పాటుగా కూడా ఇక్కడ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా కూడా ప్రపంచంలో ప్రముఖ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో ఆ సైంటిస్టులకు సంబంధించినటువంటి విగ్రహాలని ఏర్పాటు జరిగింది. డార్విన్, కార్ల్ మార్క్స్, గెలీలియో, హిపోక్రటిస్, కెప్లర్, అదేవిధంగా న్యూటన్, కోపర్నికస్, లామార్క్, ఐన్స్టీన్ మెడల్ విగ్రహాలను తయారు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఇక రాజులకు సంబంధించి ప్రధానంగా కూడా ఎవరైతే దేశాన్ని పరిపాలించినటువంటి రాజులు, స్వతంత్ర సమర యోధులుగా ఉన్నటువంటి వ్యక్తులు, బ్రిటిషర్స్తో ఇది వీళ్ళ ఏ విధంగా అయితే పోరాటం చేశారు అనే దానికి చిహ్నంగా కూడా ఇక్కడ ఈ స్టాచ్యూస్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. వారి వారి ఈ అభిరుచులకు అనుగుణంగా ఈ స్టాచ్యూస్ని అయితే తయారు చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ ఏ విధంగా ఒక చిన్న బండి, అదేవిధంగా కూడా గ్రామీణ వాతావరణ నేపథ్యంలో ఏ విధంగా బండిని తయారు చేశారు అనేది కూడా చూడవచ్చు. దాంట్లో ఆ బండిలో ఉన్నటువంటి ఏదైతే తొట్టిలో గ్రామీణ వాతావరణం, గ్రామీణ నేపథ్యాన్ని ప్రతిబింబించే విధంగా కూడా ఈ ఫ్రూట్స్ను కూడా పెట్టడం దీంట్లో మనం చూడవచ్చు. అలాగే ఇంకా వాగ్గేయకారులైనటువంటి వ్యక్తులకు సంబంధించి ఈ ఇక్కడ ఈ విగ్రహాలను అయితే చేయటం విగ్రహాలను తయారు చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ మనం చూడవచ్చు ఎవరెవరికి అభిరుచులకు అనుగుణంగా అధునాతనంగా కూడా ఏనుగులకి సంబంధించి అదేవిధంగా దీనికి సంబంధించి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఇక్కడ తయారు చేశారు. ఇంకా ప్రధానంగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం అభిరుచులకు అనుగుణంగా తయారు చేసినట్టు జరిగింది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, యుఎస్ఏకి సంబంధించినటువంటి ఏదైతే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉందో ఆ లిబర్టీ స్టాచ్యూని కూడా ఇక్కడ వాళ్ళైతే మాత్రం తయారు చేయడం జరిగింది. ఇలాగే ఇక ప్రముఖ వాగ్గేయకారులు భక్త రామదాసు, అదేవిధంగా కూడా స్వామి వివేకానంద, అన్నమాచార్యులు, వాల్మీకి మహర్షి ఇట్లాంటి విగ్రహాలని, అదేవిధంగా బుద్ధుడి విగ్రహాలు వీటన్నిటి కూడా తయారు చేయడం జరిగింది. ఇక మిగతాది మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఇక్కడ ఏవైతే విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలని మనం చూసినట్టయితే మాత్రం వాటి రూపు ఎంత అద్భుతంగా నిజంగా అయినటువంటి విగ్రహాలలాగానే మనకి భ్రాంతి కలిపే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి శిల్పాలు తయారు చేసేటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు తయారు చేసిన అపురూపమైనటువంటి వాళ్ళ కళకి మాత్రం అభినందనలు అయితే అన్ని చోట్ల కూడా వెల్లువెత్తినటువంటి నేపథ్యంలో మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా వాళ్ళకి ఎంతో పేరు రావటమే కాకుండా తెనాలికి అదేవిధంగా కూడా జిల్లాకి కూడా పేరు వచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. అలాగే ఇక్కడ స్టాచ్యూస్కి సంబంధించి
ఇంకా డైనోసారాలు కానివ్వండి, అభిరుచులకరంగా ఇప్పుడు ఇప్పుడు ఉన్న తరానికి సంబంధించినటువంటి విగ్రహాలని, సినీ ప్రముఖులకు సంబంధించినటువంటి విగ్రహాలను కూడా పూర్తి స్థాయిలో తయారు చేశారు. ఇక మనం ఆ సెక్షన్లో కనుక వెళ్ళినట్టయితే మాత్రం అక్కడ ప్రధానంగా అక్కడ ఏవైతే స్క్రాప్ ఏదైతే ఉందో ఆ స్క్రాప్కి సంబంధించినటువంటి స్క్రాప్తోనే విగ్రహాలు, అపురూపమైనటువంటి విగ్రహాలని తయారు చేశారు. ఆ రూపులు చూస్తుంటేనే అద్భుతం అన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఇక్కడ కేవలం మన ఇక్కడ ఈ ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఒక స్కూటర్ మోడల్ తయారు చేశారు. ఈ స్కూటర్ మోడల్ కేవలం కూడా దీనికి సంబంధించి ఏవైతే వాషర్స్ ఉంటాయో ఆ వాషర్కి సంబంధించినటువంటి తోనే ఈ విధంగా తీసుకురావటం జరిగింది. అలాగే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఒక అద్భుతమైనటువంటి వీణ, దాని అసలు ఆ రూపం చూస్తుంటేనే అద్భుతంగా ఉంది. దానికి సంబంధించి కేవలం కూడా అక్కడ దొరికినటువంటి బేరింగ్స్, ఇక్కడ ఈ బేరింగ్స్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి చైన్స్ అలాగే బేరింగ్ యాక్సెస్, వీటిని ఉపయోగించి అద్భుతంగా చూడటానికి ఒక తీగల్ని ఉపయోగించి ఇవి ఇక్కడ దీన్ని తయారు చేశారు. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు ఒక వీరజవాన్ విగ్రహాన్ని కూడా తయారు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కేవలం స్క్రాబ్ ఏవైతే ఉన్నాయో ఆ స్క్రాబ్లోంచి దొరికినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటితో తయారు చేశారు. ఇక మహాత్మా గాంధీ విగ్రహాన్ని కనుక మనం అబ్జర్వ్ దూరం నుంచి చూసినట్టయితే ఎంతో అద్భుతంగా కూడా కనపడుతున్న పరిస్థితి. అలాగే ఇక్కడ కూడా కేవలం చైన్స్, మిగిలిపోయినటువంటి చైన్స్ ఏవైతే ఉన్నాయో చైన్స్ అలాగే బోల్టులతో తయారు చేశారు. మరోపక్క ఇక్కడ మనం ఈ ఇక్కడ ఉన్నటువంటి హార్స్ని, గుర్రాన్ని అయితే చూడొచ్చు, అది అద్భుతంగా కూడా కేవలం స్ప్రింగులతోనూ అదేవిధంగా చైనులతోనూ అలాగే పెడల్స్తో కూడా తయారు చేసినట్టు కనపడుతుంది. ఇక సారానాథ్ విగ్రహము, ఈ సారానాథ్ విగ్రహాన్ని కనుక మనం చూసినట్టయితే మాత్రం ఈ సారానాథ్ విగ్రహంను కేవలం ఇక్కడ ఏదైతే బోల్ట్లకు సంబంధించి పెద్ద పెద్ద వాషర్స్ బోల్ట్లతో ఈ సారానాథ్ విగ్రహాన్ని అపురూపంగా కూడా ఈ శిల్పి తయారు చేశారు. ఈ అందుకనే ఈ శిల్పి ఎవరైతే కాటూరి వెంకటేశ్వరరావు ఉన్నారో ఆయనకి ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి నేమ్ ఉండటం కాక ఆయన తయారు చేసినటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు కూడా ఆయన చేత తయారు చేయించుకోవాలని చెప్పి అంతా కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ప్రజెంట్ ఇక్కడ ఈ రోలో ఈ విధంగా విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మనం ఆ పక్కన ఉన్నటువంటి రోలోకి వెళదాం. కళాకారుడి అపురూపమైనటువంటి తన మేధస్సుతో ఎంత అద్భుతమైనటువంటి ఈ విగ్రహాలు తయారు చేయవచ్చో అనే దానికి నిదర్శనంగా కూడా ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి ఏదైతే ఈ బాహుబలికి సంబంధించినటువంటి బుల్ మనకి కనపడుతూ ఉంది. కేవలం ఇక్కడ ఈ బుల్ని కనుక మనం ఈ చూసినట్లయితే మాత్రం కేవలం చైన్స్కి సంబంధించి ఈ చైన్లతోనే దీన్ని తయారు చేయటం ఎంత అపురూపమైనటువంటి ఈ రూపం అయితే వచ్చిందో ఆ బాహుబలికి సంబంధించి బాహుబలిలో ఉన్నటువంటి ఆ బుల్ లాగానే ఇక్కడ ఈ బుల్ని కూడా ఎంతో అద్భుతంగా కూడా తయారు చేశారు. ఈ వీటిని చూసేందుకు పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడికి ప్రజలైతే వస్తున్నారు. అలాగే ఇక్కడ జీప్ చూడొచ్చు. ఈ జీప్ని కనుక చూసినట్లయితే జీపు కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పాత బేరింగులు అదేవిధంగా కూడా నట్టులు బోల్టులు అలాగే ఇక్కడ మనం ఈ చైన్స్ కేవలం ఈ లోపల ఉండేటువంటి చైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ చైన్స్తోనూ ఈ బేరింగ్స్తోనూ కూడా అపురూపమైనటువంటి కళాఖండాలని తయారు చేశారు. అంటే స్క్రాబ్కి ఏదైతే పనికిరాని స్క్రాబ్ ఉంటుందో ఆ స్క్రాబ్ మొత్తంతో కూడా ఈ విధమైనటువంటి కళాఖండాలని చేస్తుండటంతో మాత్రం ప్రధానంగా కూడా ఆయనకు వచ్చిస్తున్నటువంటి ఆలోచనలు అపూర్వమని చెప్పుకోవచ్చు. ఆయన కుమారులు ఇద్దరు ఎవరైతే శిల్పి ఎవరైతే ఉన్నారో ఆయన కుమారులు కూడా ఈ పనిలో ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మాత్రం కేవలం స్క్రాప్తో తయారు చేసినటువంటి ఏవైతే ఇక్కడ మనం చూడొచ్చు ఒక ఈ డైనోసార్ లాగా ఒక స్కార్పియో లాగా తయారు చేశారు. ఈ స్కార్పియోను కనుక మనం పూర్తిగా కూడా చూస్తే మాత్రం ఇక్కడ కేవలం అది పైన ఉన్నది ఒక వెహికల్కి సంబంధించినటువంటి ఆయిల్ ట్యాంకు. ఇటు పక్కన చూసినట్టయితే మాత్రం కేవలం ఇవన్నీ కూడా సైలెన్సర్కి సంబంధించినవి. అలాగే వీటిని మనం చూసినట్టయితే మాత్రం ఏవైతే కిక్ రాడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కిక్ రాడ్స్కి సంబంధించినటువంటి భాగాలు ప్రతిదీ కూడా వేస్ట్కి సంబంధించిన భాగాలు ఏవైతే ఉన్నాయో వాటితోనే తయారు చేశారు. మరొక అపురూపమైనటువంటి ఈ స్టాచ్యూస్ని ఏమైతే మనం చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా తయారు చేశారు, ఎంత కళాఖండంగా తయారు చేశారు అనే దానికి ఇది ఒక మచ్చుదనుక చెప్పుకోవచ్చు. ఇక్కడ బుల్లక్ కార్ట్ ఏదైతే ఎడ్లబండి ఏదైతే ఉందో ఎడ్లబండిని తయారు చేశారు. ఎడ్లబండిని తయారు చేయడానికి కూడా కేవలం ఇక్కడ వాడినటువంటిది
పనికిరాని చైన్స్, అలాగే నట్లు బోల్టులు, అదేవిధంగా కూడా బేరింగ్స్ ఏవైతే ఉన్నాయో బేరింగ్స్ని కూడా ఉపయోగించి ఇంత అద్భుతమైనటువంటి కళాఖండాలని తయారు చేసిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఇవన్నీ కూడా వేస్ట్ మెటీరియల్తో తయారు చేసినటువంటి ఇంకా చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఇక్కడ కనపడుతున్నటువంటి ఏదైతే ఇక్కడ ఈ జోడెడ్లు ఏవైతే ఉన్నాయో ఈ జోడెడ్లకు సంబంధించి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఇది మాత్రం ఫైబర్తో తయారు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో దీనికి సంబంధించి ఎవరైతే ఇక్కడ శిల్పి ఎవరైతే ఉన్నారో ఆ శిల్పిని కనుక మనం వస్తున్నారో ఆ శిల్పితో మాట్లాడి అసలు ఇన్స్పిరేషన్ ఎలా ఉంది, ఇన్స్పిరేషన్ రావడానికి కారణం ఏంటి అనేది అని తెలుసుకుందాం. ఇక్కడ చూడవచ్చు భారత రాజ్యాంగ నిర్మాత ఎవరైతే ఉన్నారో ఆ రాజ్యాంగ నిర్మాతకు సంబంధించినటువంటి విగ్రహాలు ఎంత పెద్ద ఎత్తున తయారు చేశారని తెలుసుకోవచ్చు. మనకి ప్రధానంగా కూడా ఇక్కడ వీటికి సంబంధించి స్టాచ్యూస్ ఈ విధమైనటువంటి ఆలోచనలు వచ్చినటువంటి ఎవరైతే కాటూరి వెంకటేశ్వరరావు గారు ఉన్నారో ఆ వెంకటేశ్వరరావు గారు శిల్పి మనతో పాటు ఉన్నారు సార్. ఇలాంటి ఆలోచనలతో మీరు కొత్త తరహాగా తయారు చేయడానికి ప్రధాన కారణం ఏంటి? గుర్తింపు కోసమేనండి. గుర్తింపు నేను ఒక్కడనే ఒక చిన్న శిల్పశాల ఒక బాత్రూమ్ శిల్పశాలతో నేను ఈ తెనాల్లో 30 సంవత్సరాల కిందట వర్క్షాప్ ప్రారంభించాను. ఇప్పుడు అనంతకాలంలోనే ఇప్పుడు ఈ రోజున మా శిల్పశాలలో ఒక 50 మంది వర్కర్స్ నిరంతరం పనిచేస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు కొత్తగా ఆలోచిస్తూ ఉంటాం, ఏం చేస్తే మనం క్లిక్ అవుతాం, ఏం చేస్తే మనం ప్రజలను ఆకర్షిస్తాం, కళాకారులను ఆకర్షిస్తాం, కళ అవసరమైన ఆకర్షిస్తాం. ఇప్పుడు మా విగ్రహాలు ఈ దేశంలోనే కాకుండా ఇతర దేశాలకు కూడా దాదాపు జర్మనీ, కెనడా లాంటి దేశాలకు ఎప్పుడు వెళ్తూ ఉంటాయి. అమెరికా, జర్మనీకి చాలా ఒక 10 దేశాలకు విగ్రహాలు పంపుతుంటాం. అంటే మీతో పాటు ఎంతోమంది కళాకారులుగా వచ్చి ఉంటారు కానీ అందరూ నిలబడలేకపోయారు ఫీల్డ్లో, మీరే నిలబడడానికి ప్రధాన కారణం? అంటే అంకిత భావం అండి. నేను ఉదయం 8 గంటలకి వర్క్షాప్ వస్తే అందరికంటే పని వాళ్ళకి అందితే ముందు నేను వర్క్షాప్లో అడుగు పెడతాను. తర్వాత అందరికంటే లాస్ట్లో 9 గంటల తర్వాత ప్రతి వర్కర్ వెళ్ళిన తర్వాత నేను వెళ్తాను. నాకు వేరే యావిగేషన్ కానీ ఆలోచన కానీ ఎప్పుడు ఏం చేద్దాం. ఇప్పుడు మీరు చూసే అంబేద్కర్ గారి విగ్రహం కూర్చున్న విగ్రహం మేము ఫస్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో మేమే తయారు చేసాం. తయారు చేసిన తర్వాత అది బాగా క్లిక్ అయిన తర్వాత ఆ కూర్చున్న అంబేద్కర్ గారిని రకరకాల యాంగిల్స్లో 2 అడుగుల దగ్గర నుంచి దాదాపు 15 అడుగుల విగ్రహం వరకు మేము తయారు చేస్తాం. అవి సమీప రాష్ట్రాలకు కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా మాకు ఆర్డర్లు వస్తూ ఉంటాయి. అలా కొత్త తరహా ఆలోచిస్తూ ఏం చేస్తే మనకి మార్కెట్ ఉంటుంది, ఏం చేస్తే మన సంస్థ డెవలప్ అవుద్ది. ఇంకా స్క్రాప్, ఇప్పుడు స్క్రాప్తో ఈ విగ్రహాలు తయారు చేయడం అనేది మీరు ఎలా అసలు దీని ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఈ మా అబ్బాయి మాస్టర్ డిగ్రీ కలకత్తా యూనివర్సిటీలో చదివి వచ్చాడండి. ఒక ఇంటర్నేషనల్గా మనకి అప్పటికే జాతీయ స్థాయిలో మాకు గుర్తింపు ఉంది. ఇంటర్నేషనల్గా గుర్తింపు రావాలి, ఇతర దేశాలకు కూడా మనం వస్తూ వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఐరన్ స్క్రాప్కి ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంది. మనం చేస్తే మంచి మంచి సిటీల నుంచి కూడా ఆర్డర్ వస్తాయంటే ఐరన్ స్క్రాప్ విగ్రహాలు. వేస్ట్ మెటీరియల్ ఇప్పుడు మీరు చూసే ప్రతి వేస్ట్ మెటీరియల్ అంటే అన్ని రీసైక్లింగ్ సిద్ధంగా ఉన్న వస్తువులను తీసుకొస్తే ఈ వస్తువు ఎక్కడ అమరిస్తే ఆ విగ్రహం తాలూకు ఆకారం తయారవుద్ది. అంటే ఏదైతే ఈ శిల్పశాలకు సంబంధించి తమ సొంత ఆలోచనలతోనే ముందుకు వెళ్ళామని చెబుతున్నారు, అదేవిధంగా కూడా మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కూడా తన కుమారులు ఆ టెక్నాలజీతో అంతర్జాతీయంగా కూడా ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ అందిపుచ్చుకోవడం ద్వారా ఈ స్థాయికి వచ్చామని చెబుతున్నారు. అలాగే ప్రభుత్వం కనుక సరైన విధంగా కూడా ప్రోత్సహిస్తే మాత్రం తెనాలినే కాదు ఆంధ్ర రాష్ట్రాన్నే ప్రపంచంలోనే నెంబర్1గా ఈ శిల్పాలకు సంబంధించిన అంశంలో నిలబడతామని తెలియజేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో రవికృష్ణ, ప్రైమ్ 9 న్యూస్, తెనాలి నుంచి. తెనాలి ప్రతిష్టని ఇంకా కష్టకాలంలో కూడా నిలబడి విగ్రహాలు గతం నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా తెనాలికి ఒక కీర్తి, ఒక అడ్రస్గా మారింది మనకి. అయితే ఆ ట్రెడిషనల్ విధానాలని మార్చుకొని రాబోయే రోజుల్లో భావితరాలు ఏ విధంగా ఎదురు చూస్తున్నారో ఒక మార్పు కోసం అని గుర్తించి వారి బిడ్డల్ని ఈ లైన్లో దించడం అనేది చాలా గొప్ప విషయం. ఆ సందర్భంగా రవిని, హర్షాన్ని ఇద్దరిని కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే కొత్త ఆలోచనలతో వర్తమాన సాంకేతిక పరిజ్ఞానాలు ఉపయోగించుకుని వాటిని ఎట్లా మనం మోల్డ్ చేసుకోగలుగుతామో, మలుచుకోగలుగుతామో అనేది ఇది ఒక చక్కటి ఉదాహరణ. ఒకప్పుడు తెనాల్లో మనకి స్టాండర్డ్గా 8 నెలలు 9 నెలలు బట్టేది ఒక విగ్రహం చేయడానికి. కాంస్య విగ్రహాలకే ఎక్కువగా మనకి ఆ రోజుల్లో మనం ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళం. కానీ రాను ఎవరు కూడా అంత సమయం వెయిట్ చేయడానికి సిద్ధంగా లేరు. ఆర్డర్ చేయగానే ఇమీడియట్గా 4 రోజుల లోపే వాళ్ళకి విగ్రహాలు డెలివరీ చేసే విధంగా వాళ్ళు కోరుకుంటున్నారు. జాతీయ స్థాయి నాయకులే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా
మన బిడ్డలకి పాఠశాలలో మన సైంటిస్టుల గురించి, మన చరిత్ర గురించి మహానుభావులు ఎంతోమంది ఏ విధంగా జాతి కోసం అంకిత భావంతో పనిచేసి త్యాగం చేశారో, ఆ మహనీయుల విగ్రహాలు కూడా మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటేనే భావితరాలకు ఉపయోగపడే విధంగా నిలబడుతుంది. సో నిజంగా 30 సంవత్సరాల నుంచి, అంటే నాకు తెలుసు ఒక శిల్పిగా ఎన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందో నాకు తెలుసు. ఒక ఆర్డర్గా ఉన్న ఒక ఆర్డర్ ఉంటేనే చేతిలో వారు, వారితో పాటు ఉన్న కార్మికులు, వారి కుటుంబాలు దానిపైన ఆధారపడి ఉంటాయి. సో ఆర్డర్ లేనప్పుడు పాపం 6 నెలలు 5 నెలలు ఒక్కోసారి సంవత్సరం కూడా పాపం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఏమైనా పని దొరికితే బాగుంటుందనే ఆ ఆలోచనలతో. ఈ వర్తమాన ఆలోచనలు ఇప్పుడు ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఎక్కువగా జరిగేది ఏంటంటే రీసైక్లబుల్ మెటీరియల్ వాడాలనేది ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఆ రీసైక్లబుల్ మెటీరియల్ తీసుకొచ్చి మనం ఈ విధంగా విగ్రహాలు కొత్త ఆలోచనలతో తయారు చేయడం అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం. నేను ఆయనకి మనస్ఫూర్తిగా నేను తెనాలి ప్రజల పక్షాన, తెనాలి మున్సిపాలిటీ తరఫున నేను అభినందనలు తెలపడమే కాకుండా తప్పకుండా ఈ రాబోయే 2-3 సంవత్సరాల్లో తెనాలిలో మనం చేసే అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో తప్పకుండా వారు కూడా దాంట్లో భాగస్వాములు అయ్యే విధంగా వాళ్ళు వాళ్ళ ఆర్ట్ని, వాళ్ళకున్న టాలెంట్ని మనం ఉపయోగించాల్సిన బాధ్యత మనకు ఉంది.